హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జి ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డైలీ కూడా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటంటే, మనకి ఎస్ఎస్సీ జీడీ నుండి భారీగా అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో 24,369 వేకెన్సీస్ తోటి వచ్చింది. సో ఇక్కడ ఈ నోటిఫికేషన్లో చాలా మంచి విషయం ఏంటంటే, మనకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చేసారన్నమాట. సో ఈ రిలాక్సేషన్ ఇవ్వడం ద్వారా ఎక్కువ మందికి అవకాశం అయితే రావడం జరిగింది. అయితే మనకి దీని యొక్క సిలబస్ అండ్ ప్యాటర్న్ అంతా కూడా ఈసారి కొద్దిగా అయితే చేంజ్ చేయడం జరిగింది. ఈ సిలబస్ అండ్ ప్యాటర్న్ అయితే ఖచ్చితంగా అయితే తెలుసుకోండి, మన ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అని తెలిస్తేనే మనం ప్రిపేర్ అవ్వగలుగుతాం. సో మనకు ముందుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి మేము మన యొక్క యూఎఫ్జే నుండి మీకైతే ఆఫ్లైన్ కోచింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నవంబర్ 1 నుంచి కోచింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట, కొత్త బ్యాచ్ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. సో 2 కి డెమో అయితే ఉంటుంది, ఎవరైనా వచ్చి డెమో క్లాస్ వినాలనుకుంటే వినొచ్చు అనమాట ఆఫ్లైన్లో. సో అది మీ ఇష్టం. సో అండ్ బ్యాచ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట కంటిన్యూస్గా. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆఫ్లైన్లో అయితే కోచింగ్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ లేకపోతే మీకు అమౌంట్ ప్రాబ్లం ఉంటే ఆన్లైన్లో కోచింగ్ అయితే తీసుకోండి. ఆన్లైన్లో కూడా జబర్దస్త్గా మనం అయితే రిజల్ట్ అయితే చూపించడం అనమాట. సో ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవాలనుకుంటే యూఎఫ్జే యాప్లో తీసుకోండి. ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకోవాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకెందుకు కలిసే మన సిలబస్ అండ్ ప్యాటర్న్ అంతా కూడా అయితే తెలుసుకుందాం, లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ముందుగా ఫ్రెండ్స్, మీరు మీ ఫోన్లో కానీ పీసీలో కానీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీరైతే పైకైతే స్క్రోల్ చేయండి. ఇలా చేశాక మనకి ఇక్కడ ఎస్ఎస్సీ జీడీ అని ఉంటుంది సరే, దీనిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేశాక మనకి ఇక్కడ రీఫ్రెష్ చేసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి అండ్ అప్డేటెడ్ ఏమైనా ఉంటే అప్డేట్ అవుతాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ న్యూ సిలబస్ అండ్ ప్యాటర్న్ 2023 ఉంది సరే, దీనిపైన క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత కొంచెం పైకైతే స్క్రోల్ చేద్దాము. సో చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి సెలెక్షన్ ప్రాసెస్ అంతా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత ప్రాసెస్లో భాగంగా పీఈటీ ఉంటుంది, పీహెచ్డీ ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఇక్కడ ముందుగా మనకి ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, మనకి ఆఫ్లైన్లో మనం ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పైన ఫుల్గా ఫోకస్ చేపిస్తాము. కంప్యూటర్ మీ ముందే ఉంచి మీకు ఎగ్జామ్స్ రాయడానికి అయితే మేమైతే అన్ని విధాలుగా సో హెల్ప్ చేస్తామన్నమాట. సో ఈజీగా పర్ఫెక్ట్గా గెయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి, కాంటాక్ట్ అవ్వతే అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో ఈ విధంగా మన యొక్క యూఎఫ్జే యాప్లో కూడా ఆన్లైన్ టెస్టెస్ అయితే ఉంటాయన్నమాట, మీరు ఫోన్లో కూడా ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. ఓకేనా? సో అక్కడి నుంచి కోర్సు తీసుకొని అండ్ అదేవిధంగా ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే ఈసారి ఫుల్గా చేంజ్ అయిపోయింది. సో నోటిఫికేషన్ రావడమే చాలా ఎర్లీగా వచ్చేసింది అనమాట, మనం అనుకునే దానికంటే ఒక షాకింగ్ అయిపోయింది ఈసారి. సో ఈ షాకింగ్లో మనకి ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ 0.5 పెట్టాడు నెగిటివ్ మార్కింగ్. సో అందులో మళ్ళీ జనవరిలోనే ఎగ్జామినేషన్ ఉంది, మనకి షార్ట్ టైమ్ ఉందన్నమాట టికెట్ టైం అనేది. ఇక్కడ ముందుగా వచ్చేసి మనకి 4 సెక్షన్స్ ఉంటాయన్నమాట. ఈ 4 సెక్షన్స్లో వచ్చేసి మనకి ఏంటంటే ముందుగా వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. ఇది 20 క్వశ్చన్స్ ఉంటుంది, 40 మార్క్స్ ఉంటుంది, అంటే ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ అనమాట. ఓకేనా? సో అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఇది వచ్చేసి మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్కి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ కూడా 20 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ హిందీ ఆర్ ఇంగ్లీష్ వచ్చేసి 20 ఉంటుంది. ఓవరాల్గా వచ్చేసి మనకి 80 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. 80 క్వశ్చన్స్కి వచ్చేసి మనకి ఇంటూ 2 చేస్తే 160 మార్క్స్కి ఉంటుంది. వీటన్నిట్లో కలిపి లాస్ట్ టైం ఇచ్చిన దానికంటే టైమింగ్ తగ్గించాడు ఈసారి, 1 అవర్ ఇస్తున్నాడు. లాస్ట్ టైం 1.5 అవర్ ఇచ్చారు, ఈసారి 1 అవర్ ఇస్తున్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ 20 క్వశ్చన్స్ తగ్గించారు కాబట్టి. ఓకేనా? సో ఈ విధంగా అనమాట. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి, 80 క్వశ్చన్స్ ఉంటే ఓవరాల్గా 160 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ కరెక్ట్ అయితే 2 మార్క్స్ అండ్ 0.5 అనేది నెగిటివ్ మార్కింగ్. అండ్ జనరల్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు వీళ్ళకి వచ్చేసి మనకి 35% రావాలి పాస్ కావడానికి. ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ వరకు వచ్చేసి 33% రావాలి. సో ఇక పైకి స్క్రోల్ చేసి ఇక్కడ టాపిక్స్ అనేది ఏమేమి ఉంటాయనేది చెప్తాను చూడండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి మీకు వినేంత ఓపిక లేకపోతే నేను లింక్డ్ ఇన్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, లేదంటే కామెంట్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ లో చూసుకున్నట్లయితే మనకి అనాలజీస్ ఉంటుంది, అదేవిధంగా ఇవన్నీ కూడా మీకు కొత్తగా అనిపిస్తే నేను షార్ట్ కట్లు ఇస్తాను అనమాట. అది ఏంటంటే టాపిక్ వైజ్ గా డిబేట్ చేసి ఇచ్చేస్తారు వీళ్ళు. ఓకేనా? సో ఒకసారి చెప్తాను చూడండి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ లో సో ఒకటి నాన్ వెర్బల్ మొత్తం ఒకటి ఒకటి చూసుకోండి. కోడింగ్ అండ్ డీకోడింగ్ ఉంటుంది, నెంబర్ సిరీస్ ఉంటుంది, బ్లడ్ రిలేషన్ ఉంటుంది అండ్ అదేవిధంగా మనకి వచ్చేసి ర్యాంకింగ్ ఉంటుంది అనమాట, ర్యాంకింగ్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి అబ్జర్వేషన్స్ అని ఉంటుంది అనమాట, అర్థమెటికల్ కాన్సెప్ట్ ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా మనము రీజనింగ్ అయితే ఆల్మోస్ట్ ఇది ఇంపార్టెంట్ కాదు అని చెప్పలేము, ప్రతి ఒక్క టాపిక్ ఇంపార్టెంటే, అందులో మీరు ఏది వదలడానికి ఛాన్స్ లేదు, అన్ని చదవాలి రీజనింగ్ లో. ఓకేనా? ఏ టాపిక్ అయినా అన్ని చదవాల్సిందే, ఒక్కటి కూడా వదిలిపెట్టడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అనమాట.
అనమాట. సో ఇందులో వెయిట్ పైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయంటే చెప్తాను చూడండి, ఇక్కడ చూడండి స్పోర్ట్స్ వస్తుంది, హిస్టరీ వస్తుంది, కల్చర్ వస్తుంది, జియోగ్రఫీ వస్తుంది, ఎకానమిక్ వస్తుంది, అండ్ అదేవిధంగా జనరల్ పాలిటీ వస్తుంది, అండ్ అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ వస్తుంది. ఈ కాన్స్టిట్యూషన్ మీద క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి మనకి, ఓకేనా. అండ్ గాంధీ ఇరా నుంచి మనకు క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి మళ్ళీ హిస్టరీలో. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనకి సో ఎక్కువ టాపిక్స్ అనమాట, ఓకేనా, సబ్జెక్ట్ లో బాగా ఉన్నటువంటివి. ఇంకా వెళ్తే నెంబర్ యొక్క ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, సో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ లో చూసుకున్నట్లయితే మనకి నెంబర్ సిస్టమ్ ఉంటుంది, డెసిమల్స్ ఉంటుంది, ఫ్రాక్షన్స్ ఉంటుంది, ఆర్థమెటికల్ ఆపరేషన్స్ ఉంటుంది, పర్సంటేజ్ ఉంటుంది, రేషియో అండ్ ప్రపోర్షన్ ఉంటుంది, యావరేజెస్ ఉంటుంది, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది, డిస్కౌంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనకు మెన్సురేషన్ ఉంటుంది, ఓకేనా, టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంటుంది, టైమ్ అండ్ వర్క్ ఉంటుంది, రేషియో అండ్ టైమ్ ఉంటుంది, ఓకేనా. సో రేషియో అండ్ ప్రపోర్షన్స్, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి హిందీ అనమాట, హిందీ ఆర్ ఇంగ్లీష్ వచ్చేసి. అండ్ చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది కూడా, ఓకేనా. నెక్స్ట్ ఎర్రర్ స్పాటింగ్ ఉంటుంది, అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటుంది, అదేవిధంగా ఫ్రేజ్ రీప్లేస్మెంట్ ఉంటుంది, క్లోజ్ టెస్ట్ ఉంటుంది, యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్ ఉంటుంది, అండ్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉంటుంది, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉంటుంది, అండ్ అదేవిధంగా స్పెల్లింగ్స్ కరెక్షన్ ఉంటుంది, అండ్ అదేవిధంగా రీడింగ్ కాంప్రెన్షన్ ఉంటుంది. వీటిని బేస్ చేసుకొని మనకైతే క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ మోస్ట్ టాపిక్స్ కూడా ఇవి అనమాట, ఓకేనా. మీరు ఒకసారి చూసుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇప్పుడు నేను నోటుతో ఏదైతే చెప్పాను అక్కడ ఉన్నాయి కాకుండా నేను నా స్వతహాగా నేను చెప్పాను కదా, అవి చాలా ఇంపార్టెంట్, మీరు వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. అండ్ అదేవిధంగా ఎస్ఎస్జిడి కానిస్టేబుల్లో మనకి మినిమం ఎంతవరకు వస్తే స్కోర్ చేయగలుగుతాం ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లో అంటే, అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో మనం ఎక్కువగా స్కోర్ చేయవచ్చు. ఒక రీజనింగ్ అనేది మనం మాక్సిమం ఎక్కువగా స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ప్రిపరేషన్ టైంలో కూడా రీజనింగ్కి ఇచ్చేయండి, అండ్ ఎగ్జామినేషన్లో కూడా రీజనింగ్కి ఇచ్చేసి బెటర్ అనమాట, ఓకేనా. ఇక్కడ 18 నుంచి 20 వరకు కూడా స్కోర్ చేసుకోవచ్చు ఈజీగా, 20 అవుట్ ఆఫ్ 20 కూడా స్కోర్ చేసుకోవచ్చు, కొద్ది మంది చేస్తారు ఈజీగా. కాబట్టి రీజనింగ్ మనము 100% ఏ బిట్టినా చేయగలగాలి, మనము ప్రాక్టీస్ అనేది అలా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండి అండ్ జనరల్ అవేర్నెస్, ఇందులో ఎక్కువ నుంచి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తుందని కొంచెం ఎక్స్పెక్ట్ చేయలేం, కాకపోతే మనం 15 నుంచి 20 వరకు స్కోర్ చేయగలగాలి, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి -5 మార్క్స్, పైన వచ్చేసి -3 మార్క్స్, ఓకేనా. అంటే మనకు 20కి -3 జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ వచ్చేసి 16 నుండి 20 వరకు, అంటే బేసిక్ స్టాండర్డ్ వచ్చేసి మనకి 16 అనుకున్నాయి, ఇక్కడ వచ్చేసి మనకి -4 మార్క్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ఆర్ హిందీ, ఓకేనా, 16 నుండి 20 వరకు స్కోర్ చేయాలి, ఇక్కడ వచ్చేసి -4 మార్క్స్ అనమాట, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎంత వరకు మనకి స్కోర్ పోతుంది అని చూసుకోవాలి మనం ఇక్కడ, ఓకేనా. సో 4, 4, 8, 8, 5 వచ్చేసి ఎంత, 13 + 3 ఎంత, 16, 16 వరకు స్కోర్ పోతుంది అన్నమాట. ఈ విధంగా మనం అయితే చూసుకోవచ్చు, 16 మార్క్స్ కనుక మనకి 18 నుంచి మనకు 60 మార్క్స్ తీసేయండి, తీసేస్తే మీకు వచ్చిన స్కోర్ ఉంటుంది సార్, అది బెస్ట్ స్కోర్ అవుతుంది, ఓకేనా. ఆ మెరిట్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనకి బెస్ట్ స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది, ఓకేనా. సో మీరు దీన్ని చూసుకోండి. ఒకసారి అదేవిధంగా మనకి ఇక్కడ ఫ్రీగా ఎగ్జామ్స్ ఉంటాయి చూడండి. సో ఇక్కడ ఎస్ఎస్సి జిడి జనరల్ నాలెడ్జ్ పేపర్ 1, ప్రీవియస్ పేపర్ 1, ప్రీవియస్ పేపర్ 2 అని, జనరల్ సైన్స్ ప్రీవియస్ పేపర్ అని, ఇది చాలా ఇంపార్టెంట్ ఇది, ఓకేనా. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో మీరు యూజ్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూస్తారు కదా సిలబస్ అండ్ ప్యాటర్న్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఇది అనమాట. సో మీకు దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ కామెంట్ లో కూడా పిన్ చేస్తాను. ఎవరైనా ఇంకా ఆన్లైన్ కోచింగ్ తీసుకొని వారు ఉంటే, తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే 3 మంత్స్ వ్యాలిడిటీ తోటి 1500 ఉంటుంది, 6 మంత్స్ వ్యాలిడిటీ తోటి మనకి 2200 ఉంటుంది. అండ్ ఆఫ్లైన్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరైతే 100% తొందరగా రావడానికి ట్రై చేయండి. లేట్గా వస్తే మీరే సిలబస్ మిస్ అయిపోతారు, మళ్ళీ అది రివిజన్ చేయాలంటే చాలా కష్టం అనమాట. సో షార్ట్ టర్మ్ పీరియడ్ అనమాట, జనవరి ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇంత తక్కువ టైంలో మనం గెట్ ఇన్ అవ్వాలంటే చాలా కష్టం. అటువంటి కష్టాన్ని కూడా మేము ఈజీగా అయితే క్రాక్ చేసే విధంగా అయితే మేము చేయగలుగుతాం. సో మీరు 100% మా మీద నమ్మకం తోటేసి ఈజీగా గెట్ ఇన్ అవ్వడానికి మేము మా యొక్క మేము ఏమైతే మీకు ఇవ్వాలో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం, ఓకేనా. మీరు కష్టపడి చదవాలి, దాన్ని యూజ్ చేసుకోగలిగితే 100% గెట్ ఇన్ అవుతారు, ఓకేనా. ఎస్ఎస్సి జీడీలో రిజల్ట్ తీయడమే ఈసారి మా లక్ష్యం, ఓకే. మరి మీ లక్ష్యం ఏంటో మీరే డిసైడ్ అవ్వండి. సో వద్దాం అనుకుంటే డీటెయిల్స్ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.